జగన్ విజయసాయి రెడ్డి మధ్య ఆంధ్రజ్యోతి ఆర్కే పుల్లలు అప్పట్లో సుజనా చౌదరి బోలెడనే ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డాడు అవన్నీ నాకు తెలుసు అప్పట్లో నేనే తనకు ఆడిటర్గా ఉండేవాడిని అని ఇప్పుడు విజయసాయిరెడ్డి బయటకు వెల్లడిస్తున్నాడు అంటే జగన్ కు కూడా ఓ పరోక్ష హెచ్చరిక జారీ చేస్తున్నట్లేనా బిడ్డ జగన్ నీ గుట్టు నాకు తెలుసు రేపొద్దున అవసరమైతే మొత్తం బయటపెడతానని చెప్పదలిచాడా జగన్ గుట్టంతా నిజంగా సాయిరెడ్డి గుప్పెట్లో ఉందా ఇది ఆర్కే మాటలు కమ్ రాతల అసలు సారాంశం ఇక్కడ ఆర్కే జర్నలిస్ట్ మర్చిపోయిన బేసిక్ లాజిక్ ఏంటంటే ఒక లాయర్ ఎలాగో ఒక ఆడిటర్ అలాగే తమ కస్టమర్ కోరికలు అవసరాలకు తగ్గట్టుగా వాళ్లకు ప్రయోజనం కలిగించడానికి ప్రయత్నిస్తారు అది వాళ్ళ వృత్తి ధర్మం కాదంటే వేరే ఆడిటర్లను వేరే లాయర్లను వెతుక్కుంటారు కస్టమర్లు సో నువ్వు సంబంధిత అధికారులకు అప్పుడే ఎందుకు చెప్పలేదు అని సాయిరెడ్డిని ఆర్కే ప్రశ్నించడం ఎంతటి అమాయకపు పనో రే జగన్ విషయంలోనూ అలా చేయడానికి గ్యారంటీ ఏముంది ఇప్పుడు సుజనా వ్యవహారాన్ని బయటపెట్టడం ద్వారా పరోక్షంగా జగన్కు హెచ్చరిక జారీ చేస్తున్నాడని తేల్చివేయడం సూత్రీకరించడం కూడా అంతే అమాయకత్వం సాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డిని తక్కువగా అంచనా వేయడం ఎలాగంటే ఇలాంటి విషయాల్లో లాయర్లకు రక్షణ ఉంటుందేమో కానీ ఆడిటర్లకు ఏమీ ఉండదు ఏవైనా అక్రమాలు తేలితే వాటికి సహకరించిన ఆడిటర్లు విచారణ పరిధిలోకి వస్తారు జగన్ అక్రమాస్తుల కేసుల్లో సాయిరెడ్డి పేరు చేరింది అందుకే సో ఇంకా ఇంకా ఏవైనా జగన్ అక్రమాలని రేపొద్దున సాయిరెడ్డి బయటపెట్టినా తాను వాటిల్లో కూడా సహా నిందితుడవుతాడు కదా సాయిరెడ్డికి ఆ మాత్రం తెలియదా పైగా జగన్ కానీ సుజనా కానీ ఇంకెవరైనా కానీ తెలిసే అక్రమాలకు పాల్పడితే వాటి పర్యవస్థానాలను ఎదుర్కోవడానికి సిద్ధపడే ఉంటారు ఒకవేళ సాయిరెడ్డి కనుక అప్రూవర్గా మారితే ఆర్కే తరహా ఎల్లోయిస్ట్లు కోరుకున్నట్లు ఇంకా జగన్ గుట్టుమట్లు కొత్త కొత్తవి బయట పెడితే జరిగేదేముంది ఇప్పుడు సుజనా చౌదరికి ఏం నష్టం జరిగింది రేపు జగన్కి ఏం జరుగుతుంది ఉద్దేశపూర్వక బ్యాంకు రుణాల ఎగవేతదారు అని తేలినా సరే సుజనా చౌదరికి జరిగిన నష్టమేముంది కొన్ని వేల మంది ఈ దేశంలో కొన్ని లక్షల కోట్ల ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారు ఎవరిని శిక్షించగలిగింది ఈ వ్యవస్థ జగన్ అక్రమాల గురించి సాయిరెడ్డికి మొత్తం తెలుసు ఇప్పుడు ఓసారి తను తోక జాడించే ఛాన్స్ ఉంది అనే ఎల్లోస్టులు కలలు సరే జగన్ అక్రమాల గురించి తెలిసిన సాయిరెడ్డికి జగన్ రెండో కోణం కూడా ఏంటో తెలుసుంటుంది కదా తను సుజనా చౌదరి టైప్ కాదు సాయిరెడ్డి కూడా సుజనా చౌదరి కోసం వర్క్ చేసినప్పుడు కేవలం ఓ చార్టెడ్ అకౌంటెంట్ మాత్రమే కానీ ఇప్పుడు ఆయన ఆడిటర్ అకౌంటెంట్ కాదు పొలిటీషియన్ జగన్ ఆంతరంగికుల్లో ఒకడు ఢిల్లీ వ్యవహారాల్లో లాబీయిస్ట్ ఢిల్లీతో సంధానకర్త పార్టీలో చాలా కీలక స్థాయి తనది ఒకవేళ రేపొద్దున్న జగన్ను ఏదైనా కొత్త దర్యాప్తుల ముళ్ళు కెలకాలని అనుకుంటే అది సాయిరెడ్డిని కూడా వదలదు కదా సో అందువల్ల ఆ ఇద్దరి నడుమ తంపులు పెట్టే రాతలతో పెద్దగా ఒరిగేది ఏమీ లేదు ఆర్కే వచ్చే ఆదివారానికి ఇంకేదైనా కొత్తది ట్రై చేయి చివరిగా బీజేపీ హైకమాండ్కి తెలిసే సాయిరెడ్డి రాష్ట్ర బీజేపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నాడనే మాట మాత్రం కరెక్టే ఒక జాతీయ పార్టీ స్థూల ప్రయోజనాలు అవసరాలు పార్టీ లైన్ ఏంటో అర్థం చేసుకోకుండా చంద్రబాబు చెప్పినట్టుగాను రామోజీ సూచించినట్లుగాను ఆడుతున్న కన్నా లక్ష్మీనారాయణను ఇంకా ఇంకా మోసే ఉద్దేశం హైకమాండ్కి లేదని అంటున్నారు కష్టమో నిష్ఠూరమో ఇప్పుడు జగన్ అవసరం ఉంది బీజేపీకి అంతే తప్ప ఇప్పటికిప్పుడు ఏపీలో బీజేపీ హఠాత్తుగా ఉద్ధరింపబడి జగన్ను పక్కన పెట్టేసేంత సీన్ ఏమీ లేదు అది రాష్ట్ర బీజేపీకి వైఎస్ఆర్సీపీకి ఎల్లో క్యాంప్కి కేంద్రంలోని బీజేపీకి అందరికీ తెలుసు చేసుకోగలిగితే చంద్రబాబు మెడలు వంచి తెలుగుదేశాన్ని బీజేపీలో విలీనం చేసుకోవడం లేదంటే జగన్తో రాజ్యసభ అవసరాలు తీర్చుకోవడం ఇది మాత్రమే బీజేపీ చేయదగింది శశికళను దంచినట్లు చంద్రబాబుతో ఆడుకోవడం కేంద్ర బీజేపీకి పెద్ద ఇష్యూ కాకపోవచ్చు కాకపోతే తనే దారికి వస్తాడులే అనుకుంటున్నట్టున్నారు చంద్రబాబు కూడా వంగి వంగే వ్యవహరిస్తున్నాడు ఈ మొత్తం టీడీపీ బీజేపీ వైసీపీ వర్తమాన రాజకీయ వ్యవహారాల్లో సాయిరెడ్డి ప్రధానమైన బోల్ట్ సో జగన్ నుంచి తమ ద్వారా సాయిరెడ్డిని కట్ చేయడమో సాయిరెడ్డిపై డౌట్ అనుమానాలు రేకెత్తించడమో ఇప్పట్లో అంత వర్కౌట్ కాకపోవచ్చు ఆర్కే గారు